ఇవాళ కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన, పెన్షన్లను పంపిణీ చేయనున్న సీఎం. దీక్ష విరమణ కోసం తిరుమలకు పవన్, ఇవాళ సాయంత్రం అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు. పాఠశాల విద్యపై మంత్రి లోకేష్ రివ్యూ, హాజరు శాతం తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నలు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి, లడ్డు వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు. అక్టోబర్ 15 నుంచి ఇసుక రీచ్ల ప్రారంభం, జగన్ హయాంలో దోపిడీలు జరిగాయన్న కొల్లు. కొనసాగుతున్న సిట్ విచారణ, టీటీడీ పిండిమర ల్యాబ్ను పరిశీలించిన అధికారులు. దోషులు అంతా బయటికి వస్తారు, చట్టం ప్రకారం శిక్ష పడుతుందన్న నాగబాబు. ఫ్యామిలీ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ రివ్యూ, రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేపట్టాలని ఆదేశం. దసరాలోపు డీఎస్సీ నియామకాలు, త్వరలోనే గ్రూప్ 1 భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి. సెలవు దినాల్లో కూల్చివేతలు ఎలా చేస్తారు, హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నించిన హైకోర్టు. హైడ్రా చీఫ్ రంగనాథ్పై మండిపడ్డ హైకోర్టు, అత్యుత్సాహం వద్దంటూ హెచ్చరిక. పూలదండ వేస్తే ఇష్టం వచ్చినట్లుగా ట్రోలింగ్ చేస్తారా, బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన కొండా సురేఖ. కొండా సురేఖపై ట్రోలింగ్స్ కు చింతిస్తున్నా, మహిళలను గౌరవించడం మన బాధ్యతన్న హరీష్ రావు. జైలుకు వెళ్లినా సరే బుల్డోజర్లను అడ్డుకుంటాం, పేదలకు అండగా ఉంటామన్న కేటీఆర్. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, మూసీ ప్రాజెక్టును ప్రక్షాళన చేసి తీరుతామన్న ఎన్ఎం. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లు, వేల కోట్లు దాచుకుంటున్నారన్న బండి సంజయ్. ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో, నాగోల్ మియాపూర్ స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత. సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణకు రిమాండ్, చంచల్గూడ జైలుకు తరలించిన ఈడీ అధికారులు. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అక్టోబర్ 8న అవార్డు ప్రదానం. భారత్ శాంతి కోరుకుంటుంది, ఇజ్రాయెల్ పీఎంతో ప్రధాని మోదీ. మూడా స్కామ్లో ఈడీ దూకుడు, కర్ణాటక సీఎం సిద్ధారామయ్యపై కేసు నమోదు. మోదీపై కాంగ్రెస్ నేతలకున్న ద్వేషం బయటపడింది, ఖర్గే వ్యాఖ్యలకు చిరకలంటించిన అమిత్ షా. ఇవాళ జమ్మూ కశ్మీర్లో 3వ దశ పోలింగ్, అక్టోబర్ 8న ఫలితాలు విడుదల. నేపాల్లో జల ప్రళయం, 170 మంది మృతి, 42 మంది గల్లంతు.